జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చు ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ? పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలు ఉంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని? త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు ఆ కళ్ళు రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా ఈరేతియనిది నామిని మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు? ఏమండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఏ నీకే అందంగానే ఉన్నా, తీ ఆ స్పెట్స్ తీ. ముందు ఉండండి, చెప్పండి నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. ఓ నీది అందం, సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి, ఒక్కసారి చూడు. చూస్తున్నా చూడు. అసలే భయం అని తెలుసు కదే. ఇప్పుడే వస్తా. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాననుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది దోమలండి? దోమ దోమలా? దోమల కోసం జట్టు పెట్టా కదే. మనిషిని తిన్న దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదాని దోమలు దోమలు అని చంపుతున్నావు శోభన రోజు. రా, ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. ఏమండి? ఏమండి? చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు అగరబత్తి వచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా మీరు నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమండి నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నావే? నీ కాలు పట్టుకుని బతిమిలాడుతున్నాను. నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మ, లే. నాకు రే చికెట్ అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే. దాని రే చికెట్ అని అంటారే? ఓ దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో అమ్మో అమ్మో, ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు? నిన్ను నిన్ను అమ్మా ఈ షుగర్ ఒకటి. అరే తాత ఆస్తి అయితే తీయలే, బస్తాల బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు? ఈ రే చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయిపోయి నాకే రావాలా ఈ రే చీకటి. ఈ రే చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను, నాకే ఇది అవుతుంది. పోయిపోయి నాకే రావాలా? ఏమండి ఏమండి ఏమండి, అయ్యో 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 అయ్యో, ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి, మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా? నిజంగా నిజంగా దొంగగా. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఏమండి, ఈ పాలు తాగండి. ఏమండి పాలు తాగండి.
దొంగ మొత్తం తాగేస్తారు ఒక చుక్క లేకుండా. కుకృతి ఆ కకృతి పోతే ఎప్పుడు పోదు మీకు. ఏయ్ దొంగ, నాటకాలు చాలని చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు ఇంక తొడిగిన ఉంగరం నిన్ను తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి, 40 కేజీలు బంగారం ఇస్తా. అర్థమైందా? అమ్మా ఎవడు? నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే? పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే, నేనేం తప్పు చేశానా నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకుంటున్నారు ఎందుకు? నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా, వెళ్ళా తిని చావు, గుద్దా పడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే చాలట్లే. ఈ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే? ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి, ఇక్కడికి భోగులు పెడతామనుకుంటున్నారు. ఏమండి ఈ ఫోజ్ లో నేను ఎలా ఉన్నాను చెప్పండి. నాకు మొగుళ్ళ ఉన్నావే నువ్వు. ఫోజులు అంట ఫోజులు ఎటు చూస్తున్నావే ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు? మనం ఎలా చేతులట్టుకుని వెళ్తే మన అందరికి రీచ్ అయ్యడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. అల్లుడు గారు, ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉందో, గుమ్మం బాగుంది, బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు, అల్లుడు గారు, అల్లుడు, అమ్మా 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 అమ్మా, ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీ రా. బావా ఎలా ఉన్నావు బావా? అయ్యా నీ అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? ఒరే అమ్మా, మీ బావేడ్రా? పొట్టుదానా నీ మొగుండే. ఏమండి ఏమండి? నేనే. సారీ రా, నువ్వే వస్తారంట్రా మాటమాటికి. ఒక్క నిమిషం, ఇగో దొంగ. అల్లుడు బాగున్నావా? దా మన ఇంటికి వెళ్ళిపోదాం. నానా దొంగ దొంగ వెళ్తే దొంగ నీ అయ్యన్న దైతుడా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు డాక్టర్ సుధీర్ ఎంబీబీ. ఎస్ లేదని ఆశ్చర్యపోతున్నారు కదా? మీరు ఇలా ఆలోచించాలని చెప్పి నేను ఎస్ చదవలేదు. ఐఎమ్ సింప్లీ డాక్టర్ సుధీర్ ఎంబీబీ. నా హాస్పిటల్ పేరు ప్రేమాలయం. మా నాన్నగారు నాకు అద్భుతమైన మాట చెప్పారండి, రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక రోగితో సమానం. అది చాలా అద్భుతమైన మాట. ఎవడా నువ్వు? రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక నో ప్రాబ్లం. ఇక చాలా మాట్లాడవచ్చు. కంప్యూటర్ ఏంటి సార్, ఎప్పుడు అర్జెంట్ పని పిలుస్తారు? ఏంటి అర్జెంట్ పని? నాకన్నా అర్జెంట్ పని ఏంటి? ఆపరేషన్ చేస్తాను, మధ్య పిలిచి వచ్చాను అంతే. ఆపరేషన్ చేస్తున్నావా? నువ్వా? ఎవరు చేస్తారా? నువ్వు రావడలేడో చెప్పి మొత్తం కోసి అన్ని ఓపెన్ చేసి బయట పెట్టేశారు. చచ్చిపోతాడరా? చచ్చిపోయి చేయాల్సిపోయింది. నువ్వేం చేస్తావు లోపల? ప్రాక్టీస్ చేస్తాను ఆపరేషన్. చంపేసా చంపేశావు కానీ ఆ కిడ్నీలు కళ్ళు పక్కన పెట్టావా? సెపరేట్ చేశాను సార్. నేనున్నాడు. నువ్వేం భయపడద్దు, స్కిట్ చూస్తే ఆవిడకి నవ్వురాదు. వెళ్ళు వేరే సీట్ చూడు. అవునరా కంపౌండర్, మొన్న రూమ్ నంబర్ 7 లో పేషెంట్ కోమలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో ఉన్నాడన్న తెలుసురా? ఒకసారి కూడా బయట రాలేదా? మొన్న కోమలో బయటకు వచ్చాడు, హాస్పిటల్ వెళ్ళి 10 లక్షలు చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. పని చెయ్యి, ఇప్పుడు షోలోకి వెళ్ళి డాక్టర్ గారు బిల్లు కట్టద్దన్నారు, ఫ్రీగా వెళ్ళిపోమన్నారు, ప్లేస్ వెళ్ళిపోతాడు. ఫ్రీగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారా? అలాగా బిల్లు కట్టుకుంటా
నువ్వేం టెన్షన్ పడద్దురా, ఆడలా చేస్తాడని తెలిసా మొన్న కిడ్నీ సైడ్ చేస్తానది. కిడ్నీ సైడ్ చేస్తారా? ఆడి కిడ్నీ సైడ్ చేస్తారు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నా? నాకు ఇంట్లో ఖర్చులు అని చెప్పి నేను కిడ్నీ తీసేస్తాను. ఏంటి ఆడిదేనా? అయితే వాడు కోమలో లేడరా, చచ్చిపోయినట్టున్నాడు. వాళ్ళ పేరెంట్స్ వస్తే కిడ్నీ గురించి ఏం చెప్పాలి సార్? ఓ పని చేయి, ఐసీయూలో తీసుకెళ్ళి అట్టి ఆడబడి చేయండి. ఆయన కిడ్నీ లేదని తెలిసిపోయిందిగా. అవును. కిడ్నీ ఉందా? ఉంటే కంపల్సరీ ఉంటాడు సార్. అయితే తీసి అడిగి పెట్టేద్దాం బాబు. ఇటు కూర్చోచ్చి. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం? అడ్రస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. అడ్రస్ అండి. అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదు అండి, ఏదైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. ఓ కంపౌండర్ ఏడు అడ్రస్ అడ్రస్ ఎలాగ జీరపప్పు దొరికాడు, మనం మొత్తం సైడ్ చేసేద్దాం. కిడ్నీ తీసేయమంటారా? అప్పుడు కాదు రాగు. ఏంట్రా అంటున్నావు? ఏమన్నా గుర్తులేదండి. మాకు అదే కావాలి. నీ పేరేంట్రా? గుర్తు రావట్లేదన్న. చెప్పు, గుర్తు తెచ్చుకో, ఏదో ఒకటి ఉంటది కదా. సరే గుర్తు తెచ్చుకోని చెప్పు, నీ పేరేంటి? అంటే అసలు గుర్తు రావట్లేదండి. అబ్బా ఏదో క్లూజ్ ఇవ్వరా, ఎలాగాల ఏదోటి ఆలోచించు చూడు. దొరికిచ్చి ఏదోటి ఆలోచించు. ఎరిపప్ప? అవునండి. మీకు ఎలా తెలిసిపోయిందండి? ఎరిపప్పు అని చెప్పాను, కూర్చో. మీ నాన్న పేరు కొండ ఎరిపప్పు కదా? అవునండి. మా నాన్న పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? మీ నాన్న ఐడి ఫ్రెండ్స్ రా బాబు. అవునండి, మా నాన్న మీకు ఫ్రెండ్ అండి. నేనే మీ నాన్న ఫ్రెండ్. అవునండి, మిమ్మల్ని కలిసి అని చెప్తానండి. నేను తెలుసా నీకింతకి? గుర్తులేదండి. టెస్ట్ ఇదంతా ఐదండి. నీకు చాలా ప్రాబ్లం ఉంది. ఐ ప్రాబ్లం ఉంది. లెట్ మీ జస్ట్ వన్స్ అగైన్. అక్కడ చూడు ఏం కనబడుతుంది. నాకేం కనిపించట్లేదండి అక్కడ. ఓ నీకు అరే ఐ కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందిరా. నీ కిడ్నీ అర్జెంట్ గా తీసేయాలి. కిడ్నీ తీసేస్తారండి. నీకు ఇక్కడ నుంచి కనబడుతుంది, అక్కడ నుంచి కనబడట్లేదా? లేదు, ఇక్కడ నుంచి కనబడట్లేదు, అక్కడ నుంచి కనబడుతుందా? ఇక్కడ నుంచి కనిపించట్లేదు, అక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కనబడలేదు కదా. ఇప్పుడు అక్కడ చూడు, కనబడింది. చూడు ఏంటిది బాబా? కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తాను. కనిపిస్తుందా? ఒక్క నుంచి చూస్తాను. అక్కడ నుంచి చూస్తావా? ఓ ఒక్క నిమిషం అరే. కళ్ళు ప్రాబ్లం వచ్చింది. ఏమన్నారండి? కిడ్నీ చాలా ప్రాబ్లం అయిపోయింది నీకు. నీకు వినిపించలేదు కదా? ఏం వినిపించట్లేదు. ఏమైందండి? మీకు రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మలేరియా, ఫైలేరియా, డయేరియా కలిపి కొత్త ఏరియాలో రోగం వచ్చింది. అదే ఏరియా? అది కొత్త ఏరియాలో, నాకు తెలియదు. ఇప్పుడు నీకు కొన్ని టెస్టులు చేయాలి. మిగతా ప్లేయర్స్ అండి. రై నీకు ఆపరేషన్ చేయాలి, అర్జెంట్ రా. కమ్ ఆన్ ఇమిడియట్లీ, మేక్ ఇట్ ఫాస్ట్. కంప్యూటర్ నీకు నుంచి మిగతా పేషెంట్ ఎవరన్నా చూసుకో. అమ్మా రెండు కిడ్నీలు, 20 లక్షలు. డాక్టర్ జాగ్రత్త. డాక్టర్ ఓకే ఓకే. డాక్టర్ యా యా. డాక్టర్ నువ్వేం ప్రాబ్లం పడద్దు. నీకు ఇడ్ల అడ్రస్ గుర్తు వచ్చేస్తుంది, అన్ని గుర్తు వచ్చేస్తాయి. ఓకే. ఏమైంది డాక్టర్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఆపరేషన్ మీరు చేసుకున్నారా? నా కనులను సూటిగా చేస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, పిడికెళ్ళి వాడిక వేస్తే, ఈ పోకిరి పొగరును కాపిస్తే. మీ జాబ్ మాకు వచ్చింది కదరా? ఎవరండి మీరు ఎంతకి? ఐపీసీ సిఐ రామచందర్ అని చదివేశారు అప్పుడే. ఉంటాదిరా ఇప్పుడు సార్. డాక్టర్ నువ్వు ఎరా, సర్టిఫికెట్లు చూపించు. ఏం సర్టిఫికెట్లు సార్? ఏ సర్టిఫికెట్లు చూపి? ఏదో చేసావు కదా రూపాయి టెస్ట్లు. నా దగ్గర 10th సర్టిఫికెట్లు కూడా లేవు సార్. డాక్టర్ ఎవరు నువ్వు? నీలాంటి డాక్టర్లు వాళ్ళరా? నిజాతిగా పనిచేసే డాక్టర్లు కూడా. ఇంకోండి సర్టిఫికెట్ బయటికి. ఏంటి సార్? ఏం అడిగాను? ఐడి ప్రూఫ్ అడిగారు కదా. ఏం అడిగాను? కార్డు అడుగుతున్నా కాదు.
ఓహో డైలా మార్చావా, ఏంట్రా ఇది? ఆధార్ కార్డు. నువ్వు కాంపౌండర్ నువ్వు కాంపౌండర్ నువ్వు నువ్వు డాక్టర్.